జనాలకి అంత ఇది పోయిన తర్వాత వాళ్ళనే పట్టుకుని సాగదీసుకుంటూ కూర్చుంటే పార్టీకి నష్టం కదా. కేడర్ రేపు పొద్దున్న నమ్ముకున్న వాళ్ళు పోతారు కదా. అందుకనే చేయడం మంచిది. అంటే సీనియర్లు కూడా నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉంటారు, వాళ్ళందరినీ ఏం తీసేయట్లేదు. అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి కూడా రేపు అవసరం కదా. ఇప్పుడు ఈయన కూడా చెవిరెడ్డి చాలా సీనియర్ మోస్ట్, తన్నులు తిన్నోడు కూడా. ఆయన పార్టీ కోసం పనిచేయని వాళ్ళ అబ్బాయికి ఎవలా ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు సునీత గారు ఇద్దరులో ఒకటి చూసుకోండి అమ్మా అని చెప్పాడు అనుకోండి, తప్పెట్ అవుతుంది. మీరు పార్టీ కోసం పనిచేయండి, అబ్బాయి ఎమ్మెల్యేగా చేస్తాడంటే తప్పెందుకు. పార్టీలో కష్టపడే వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం, ఆయన ఒక మాట కూడా అన్నారు, ఇంట్లో కూర్చొని డ్రామాలు ఆడుతున్నారు, ఎవరేం చేస్తున్నారో మాకు తెలుసు, ఇంట్లో కూర్చొని నిరసనలు చేస్తున్నారు బయటికి రాకుండా, పార్టీ కోసం కష్టపడట్లేదు అంటే విశాఖలో ఆ మాట మాట్లాడడం. ఆల్రెడీ గంటా శ్రీనివాసరావు గారు కొద్ది రోజులు యాక్టివ్గా ఉండడం, కానీ నేను అక్కడ విచిత్రం ఏంటంటే అయ్యన్న పాత్రను కూడా వెంట పెట్టుకుని తిరిగారు, ఆయనకు కొంచెం ప్రాధాన్యత ఇచ్చారని. ఇక్కడ వీళ్ళిద్దరికీ ఏమో పడదు, ఆ లింక్ ఏంటి అర్థం కావట్లేదు. అసలు ఉద్దేశం ఏంటి అక్కడ విశాఖ? అది కాదు, ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి పట్టించుకునేవాడు ఉండడు. బేసిక్ ఎందుకు రారు అంటే నాకు బాగా గుర్తు, ఒకప్పుడు గద్దే రామ్మోహన్ గారు సిటీ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఎప్పుడు కార్యక్రమం అంటే సిద్ధార్థ కాలేజీ రోడ్లో పార్టీ ఆఫీస్ ఉంటుంది, ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఉందో లేదో తెలియదు, అక్కడే కార్యక్రమం జరిగేది. ఆ రోడ్డు మీదనే అది ఎంత సందు ఉంటుంది, ఆ సందులోనే ధర్నా ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో పార్టీ కార్యాలయం ఆవరణలో ధర్నా అని పెట్టేవాళ్ళు. అరగంట సేపు మీడియా అంతా కవర్ చేయగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి కూర్చుని క్యారమ్స్ ఆడుకునేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళు, ఇవన్నీ నడిచేది. నేను అప్పుడు ఒక నాయకుడిని అడిగాను, ఏంది ఇది ఎవడైనా